गुड मॉर्निंग स्टूडेंट्स सोलार एनर्जी एंड इट्स एप्लीकेशंस टॉपिक पेपर नेम अंडी पेपर नेम सेमिस्टर 5 फिजिक्स न्यू सिलेबस 2022 लो सोलार एनर्जी एंड इट्स एप्लीकेशन अनी कोर्स 7 बी पेपर उंटुंदी ओके ई सिलेबस लो उन्ना प्रती टॉपिक नी नेनु मीकु एक्सप्लेन चेस्तानु तप्पकुंडा मीरु सब्सक्राइब चेसुकोंडी नोट्स कावाल्सिन वाळ्ळु नोट्स रासुकोंडी దీనిలో క్లారిటీగా మీకు కనిపిస్తుంది ఓకేనా దీనిలో ఉన్న ప్రతి టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి టాపిక్కు మీకు వీడియోస్ రూపంలో రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి దానికి ఎదురుగా ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ అండర్స్టాండ్ అయ్యి యూస్ఫుల్ అయితే మీరు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం సోలార్ ఎనర్జీ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఈ పేపర్ వచ్చేవరకు చెప్పాను కదా కోర్సు 7B ఇంకొక పేపర్ ఉంటుంది అది కోర్సు 6B ఇది వచ్చేవరకు సోలార్ ఎనర్జీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ కోర్సు 7B అన్నమాట దీనిలో యూనిట్ 2లో ఉన్న ప్రతి టాపిక్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూనిట్ 2 అంటే సోలార్ థర్మల్ కలెక్టర్స్ అన్నమాట ఈ సోలార్ థర్మల్ కలెక్టర్స్ అంటే ఏంటిది ఇంట్రడక్షన్ ఇది సిలబస్ అండి ఇదంతా సిలబస్ సోలార్ థర్మల్ కలెక్టర్స్ ఇంట్రడక్షన్ టైప్స్ ఆఫ్ థర్మల్ కలెక్టర్స్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ లిక్విడ్ హీటింగ్ టైప్ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ అండ్ ఎఫిషియన్సీ ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్ ఇదంతా రిమూవల్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ సోలార్ కుక్కర్స్ సోలార్ డ్రైయర్స్ సోలార్ డిజాలినేటర్స్ ఇదంతా సిలబస్ యూనిట్ 2 సిలబస్ అన్నమాట దీనిలో ఉన్న ప్రతి టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ఓకే యూనిట్ 2 నేమ్ వచ్చేవరకు సోలార్ థర్మల్ కలెక్టర్స్ నేమ్ యూనిట్ 2 సోలార్ థర్మల్ కలెక్టర్స్ అండి దీనిలో ఇంట్రడక్షన్ పార్ట్ కింద నేను సోలార్ థర్మల్ కలెక్టర్స్ బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోలార్ థర్మల్ సిస్టమ్ అని ఇది అంతా ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట మనకు ఆల్రెడీ సోలార్ ఎనర్జీ అని మనకి థర్డ్ సెమ్లో వస్తుంది అనుకుంటాను సెకండ్ సెమ్ అండి ఓకే సారీ సెకండ్ సెమ్లో వస్తుంది కదా సోలార్ ఎనర్జీ పేపరు ఓకేనా ఆ సెకండ్ సెమ్లో కొంచెం కలుస్తుంది అనమాట దీంట్లో ముందు దీని గురించి ఇక్కడ నుండి ఓకే మీకు నోట్స్ రాసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను క్లియర్గా నేను మీకు చెప్తాను ఇంట్రడక్షన్ ఇక్కడ వరకు జస్ట్ మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఉంది కాబట్టి నేను ఇంకా ఈ బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ మాత్రమే ఎక్స్ట్రాగా నేను రాశానండి సోలార్ థర్మల్ సిస్టమ్స్ సోలార్ థర్మల్ కలెక్టర్స్ అంటే ఏంటిది అన్నది ఇక్కడ రాసాం మనం ఓకే ఇదండి నేను రాలేదు వాస్తవంగా చెప్పాలంటే నేను టీచ్ చేసినప్పుడు మా స్టూడెంట్స్ నోట్స్ రాసుకుంటారు కదండి వాళ్ళలో ఇది టాప్ ర్యాంక్ స్టూడెంట్ అమ్మాయిది ఈ నోట్స్ ఆ అమ్మాయి రాసింది అందుకని నాకు కొంచెం కరిసి రేటింగ్ అండి నాది మీకు అర్థం కాదని నేను ఆ అమ్మాయిది ఆ స్టూడెంట్ తీసుకున్నాను అనమాట ఓకే సోలార్ థర్మల్ కలెక్టర్స్ బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఇక్కడ వరకు మీరు ఇంట్రడక్షన్ పార్ట్ కింద రాసుకోవచ్చు నెక్స్ట్ చూడండి మనకు మెయిన్ టాపిక్ సోలార్ కలెక్టర్ ఈ సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనమాట ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ గురించి మనం డిస్కస్ చేసే ముందు అసలు సోలార్ కలెక్టర్ అంటే ఏంటిది నేర్చుకోవాలి ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అండి ఇక్కడ నుంచి ఎస్ఏ క్వశ్చన్ అండి ఇది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనే ఎస్ఏ క్వశ్చన్ చూడండి సోలార్ కలెక్టర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కలెక్టింగ్ సోలార్ రేడియేషన్ ఫ్రమ్ ది సన్ అండ్ ట్రాన్స్ఫర్స్ ది ఎనర్జీ ఫర్ హీటింగ్ టు ఫ్లూయిడ్స్ సోలార్ కలెక్టర్ అంటే ఏంటో చెప్తుంది ఈ సోలార్ కలెక్టర్ ఈజ్ ఎ డివైస్ అంటే సోలార్ కలెక్టర్ అనేది ఇది దేనికి ఉపయోగపడుతుందంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు కలెక్టింగ్ సోలార్ రేడియేషన్ ఆ పేరులోనే ఉందండి సోలార్ కలెక్టర్ అంటే కలెక్ట్ చేస్తుంది దేన్ని సన్ ఎనర్జీని లేకపోతే సోలార్ రేడియేషన్ని కలెక్ట్ చేస్తుంది ఓకేనా ఆ నేమ్లోనే ఉంది ఈ సోలార్ రేడియేషన్ దేని నుండి వస్తుంది ఫ్రమ్ ది సన్ నుండి వస్తుంది అండ్ ట్రాన్స్ఫర్స్ ద ఎనర్జీ ఫర్ హీటింగ్ మరి కలెక్ట్ చేసి ఈ సోలార్ కలెక్టర్ ఇంకేం చేస్తుందంట ఆ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుందంట దీనికి ఫ్లూయిడ్స్ని హీటింగ్ చేయడానికి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ ఉంటాయి అవేంటి చూద్దాం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఒకటి రెండోది ఫోకసింగ్ కలెక్టర్స్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ గురించి మనం ముందు డిస్కస్ చేద్దాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫోకసింగ్ కలెక్టర్ అని ఉంది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అని ఫోకసింగ్ కలెక్టర్కి మరొక పేరు కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అని కూడా అంటారు నెక్స్ట్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్కి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అని ఉంది కదండి ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అంటే ఏంటంటే నాన్ ఫోకసింగ్ కలెక్టర్స్ లేకపోతే నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అనమాట
ఓకే ముందు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అంటే చూద్దామండి వెన్ నో ఆప్టికల్ కాన్సంట్రేషన్ ఈజ్ డన్ ది డివైస్ ఇన్ విచ్ ద కలెక్షన్ ఈజ్ అచీవ్డ్ ఈజ్ కాల్డ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆప్టికల్ నో ఆప్టికల్ కాన్సంట్రేషన్ ఈజ్ డన్ అంటున్నారు అంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ డెఫినేషన్ కింద ఇది రాస్తాము నో ఆప్టికల్ కాన్సంట్రేషన్ ఈజ్ డన్ అంటే ఏంటంటే పర్టికులర్గా బీమ్ రేడియేషన్ కానీ డిఫ్యూజ్ రేడియేషన్ నో ఆప్టికల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ డన్ అంటే పర్టికులర్గా బీమ్ రేడియేషన్ డిఫ్యూజ్ రేడియేషన్ని కాన్సన్ట్రేషన్ చేయడానికి ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి మనం ఉపయోగించలేదన్నమాట ఓకేనా పర్టికులర్గా ఇదిగో ఇదే ఈ కాన్సన్ట్రేషన్ ఈ డిఫ్యూజ్ రేడియేషనే ఉండాలి లేకపోతే బీమ్ రేడియేషనే ఉండాలన్నది ఏమీ లేదు ఎట్ ద సేమ్ టైమ్ ఓకేనమ్మా అందుకని ఆప్టికల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ డన్ నో ఆప్టికల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ డన్ ఓకేనా ద డివైస్ ఇన్ విచ్ ద కలెక్షన్ ఈజ్ అచీవ్డ్ ఈజ్ కాల్డ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ కానీ బీమ్ రేడియేషన్ ఇప్పుడు డైరెక్ట్గానే ఇక్కడ బీమ్ రేడియేషన్ కానీ డిఫ్యూజ్ రేడియేషన్ కానీ డైరెక్ట్గానే ఇన్సిడెంట్ అవుతుంది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ మీద ఇంకేనా అందుకని ఆప్టికల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ డన్ నో ఆప్టికల్ కాన్సన్ట్రేషన్ అనేది ఏమి ఉండదని చెబుతున్నారు కానీ లోపలికి వెళ్ళే వరకు ఈ బీమ్ రేడియేషన్ అవ్వచ్చు డిఫ్యూజ్ రేడియేషన్ అవ్వచ్చు దీని లోపల కాన్సన్ట్రేట్ అవుతుంది అందుకనే దాని మనము ఏం చేస్తున్నాము కలెక్షన్ ఈజ్ అచీవ్డ్ ఈ రేడియేషన్ కంపల్సరీగా అచీవ్ చేస్తాం కలెక్షన్ అనేది అచీవ్ చేయగలుగుతున్నాము అటువంటి డివైజెస్ను మనం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అని పిలుస్తాము ఓకే ఇప్పుడు డయాగ్రామ్ చూడండి డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ డ్రా చేసుకుని డ్రా చేసుకోవచ్చండి ఇది వచ్చేవరకు థర్మల్ ఇన్సులేషన్ ఇలా షేడింగ్ చేసాము కదా దీన్ని థర్మల్ ఇన్సులేషన్ అని పిలుస్తాము నెక్స్ట్ ఇక్కడ రౌండ్గా ఉన్నాయి చూస్తుంటే బాల్స్ లాగా ఉన్నాయి ఇవేంటిది అండి ఫ్లూయిడ్ ట్యూబ్స్ అండి ఫ్లూయిడ్ ట్యూబ్స్ ఆ ఫ్లూయిడ్ ట్యూబ్స్ ఎలా ఉంటాయి అంటే ఇది ఇలా ఉంటాయి లోపలికి ఉంటాయి లోపలికి ఇలా ఉంటాయి లోపలికి ఇలా ఉండటం వలన మన క్రాస్ సెక్షన్లు కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం చూడగలుగుతున్నాం ఎన్ని ట్యూబ్స్ ఉన్నట్లు అంటే ఇప్పుడు 3, 4, 5, 6, 7, 8 ఫ్లూయిడ్ ట్యూబ్స్ ఉన్నట్లు నెక్స్ట్ ఇది ఒక కేసింగ్ లాగా ఉంది అంటే ఒక బాక్స్ ఇల్లే ఉందండి దీన్ని మనం కేసింగ్ అని పిలుస్తాం నెక్స్ట్ ఇది బ్లాక్ అంటే ఇక్కడ దిద్దినట్లుగా ఉన్నారు చూడండి దిద్దినట్లుగా ఉంది దిద్దినట్లుగా ఉంది చూడండి ఇది ఇది బ్లాక్ది ఓకేనా ఇదేంటిది అంటే బ్లాక్ అబ్జార్బింగ్ ప్లేట్ అనమాట బ్లాక్ అబ్జార్బింగ్ ప్లేట్ అంటాం నెక్స్ట్ ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదండి ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా ఈ డాటెడ్ లైన్స్ ఏంటివి అంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ కవర్స్ అంటాము లేదా ట్రాన్స్పరెంట్ కవర్స్ అంటాము ఓకేనా నెక్స్ట్ సోలార్ ఎనర్జీ అంటే సన్ నుంచి బీమ్ రేడియేషన్ డిఫ్యూజ్ రేడియేషన్ వస్తుంది బీమ్ రేడియేషన్ ఏంటి డిఫ్యూజ్ రేడియేషన్ ఏంటి అంటే బీమ్ రేడియేషన్ అంటేనేమో సన్ నుంచి డైరెక్ట్గా రేడియేషన్ అనేది ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్ మీద పడుతుంది బీమ్ రేడియేషన్ అంటాం దాన్ని నెక్స్ట్ డిఫ్యూజ్ రేడియేషన్ అంటే మనకి జనరల్గా సన్ నుంచి వచ్చినటువంటి ఈ సోలార్ రేడియేషన్ కొంత పార్ట్ ఏమవుతుంది డైరెక్ట్గా పడాలంటే కొంత లైట్ పడదు కదా దానిలో కొంత పార్ట్ ఏమవుతుంది కొంత పార్ట్ అయితే డైరెక్ట్గా పడుతుంది దాన్ని బీమ్ రేడియేషన్ అంటున్నాం మరి కొంత పార్ట్ ఏమవుతుంది రిఫ్లెక్షన్ అవ్వచ్చు స్కాటరింగ్ అవ్వచ్చు ఓకేనా ఎందువలన అంటే మధ్యలో మనకి అట్మాస్ఫియర్లో డస్ట్ పార్టికల్స్ అని ఓకేనా రకరకాలు ఉంటాయి కాబట్టి వాటి వలన ఏమవ్వచ్చు స్కాటరింగ్ అవ్వచ్చు ఓకే లైట్ రిఫ్లెక్షన్ అవ్వచ్చు ఓకేనా అలా భూమి మీదకి ఎర్త్ సర్ఫేస్ మీదకి ఇన్సిడెంట్ అయినప్పటికీ మరలా తిరిగి ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లోనికి రిఫ్లెక్షన్ అవుతుంది రిఫ్లెక్షన్ అవుతున్నటువంటి లైట్ ఆ అట్మాస్ఫియర్లో ఉండి మరలా అక్కడ నుండి ఏమవుతుందంటే రీరేడియేషన్ జరుగుతుంది తిరిగి మళ్ళీ భూమి మీదకి కొంత పాటు వస్తుంది దాన్ని మనం డిఫ్యూజ్ రేడియేషన్ అని పిలుస్తాము ఓకేనా దాన్ని ఇక్కడ అచీవ్ చేస్తున్నాము బీమ్ రేడియేషన్ కూడా ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యే విధంగా చేస్తున్నాము ఓకేనా ఇవి దీనిలో ఉన్న పార్ట్స్ అండి ఇవన్నీ ఓకేనా ఈ ఫిగర్ వచ్చేవారు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ టైప్ అనమాట ఇక్కడ చూడండి మెయిన్ పార్ట్స్ ఆఫ్ కలెక్టర్ కలెక్టర్ యొక్క మెయిన్ పార్ట్స్ మీరు ఈ డయాగ్రామ్ గీసి డయాగ్రామ్లో ఉన్న ప్రతి పార్ట్ని రాయొచ్చు లేకపోతే మెయిన్ పార్ట్స్ అనుకోవచ్చు ఫస్ట్ ఇది బ్లాక్ అబ్జార్బింగ్ ప్లేట్ ఇది బ్లాక్గా ఉంది చూడండి బోర్కి బ్లాక్ అబ్జార్బింగ్ ప్లేట్ నెక్స్ట్ ఈ రెండు డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదండి ట్రాన్స్పరెంట్ కవర్స్ నెక్స్ట్ థర్డ్ది ఫ్లూయిడ్ ట్యూబ్స్ రౌండ్గా ఉన్నాయి కదా అది ఫ్లూయిడ్ ట్యూబ్స్ నెక్స్ట్ ఫోర్త్ది థర్మల్ ఇన్సులేషన్ ఫిఫ్త్ది సపోర్ట్ స్ట్రక్చర్ ఆర్ కేసింగ్
ఓకే ఇవి వర్కింగ్ వర్కింగ్ ఏంటో చూద్దాం దీని యొక్క వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది అన్న చూద్దాం దెన్ ద సోలార్ రేడియేషన్స్ ఫాల్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్ ఇట్ని ట్రాన్స్పరెంట్ కవర్స్ లేదా ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్ అని కూడా అంటాము ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్ అని కూడా అంటాము ఓకేనా ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్ ఆర్ కవర్ అండ్ స్ట్రైక్ ఓకే ఇక్కడ వరకు మీకు ఓకేనా సోలార్ రేడియేషన్ దీని మీద ఇన్సిడెంట్ అవుతుందంటే ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అండ్ స్ట్రైక్స్ ద బ్లాక్ అండ్ బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్ ఏమవుతుంది ఇన్సిడెంట్ అయ్యి స్ట్రైక్ చేస్తుందంటే దీని మీదకి ఇన్సిడెంట్ అవుతుంది అని చెప్తున్నారు దేని మీదకి ఇన్సిడెంట్ అవుతుందంటే దీని నుంచి ఇన్సిడెంట్ అయ్యి దేని స్ట్రైక్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ అబ్జార్బింగ్ ప్లేట్ బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్ మీదకి స్ట్రైక్ చేస్తుంది అంటే లోపల పెనట్రేట్ అయిపోతుంది అన్నమాట విచ్ హీట్స్ అండ్ చేంజ్డ్ ద సోలార్ ఎనర్జీ ఇంటూ హీట్ మరి బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్ మీదకి స్ట్రైక్ చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ సోలార్ రేడియేషన్ ఏం చేస్తుందంటే బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్ని హీట్ చేస్తుందంట హీట్ చేసి మరియు చేంజ్డ్ సోలార్ ఎనర్జీ దీని మీద పడినటువంటి సోలార్ ఎనర్జీని దేనిగా కన్వర్ట్ చేస్తుందంటే సోలార్ ఎనర్జీ ఇంటూ హీట్ హీట్గా కన్వర్ట్ చేస్తుంది హీట్గా కన్వర్ట్ చేస్తున్నాం అంటే హీట్ ఎనర్జీ అంటారండి హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అంటున్నాం నెక్స్ట్ ది హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ఫ్లూయిడ్స్ ది హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ఫ్లూయిడ్స్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద ట్యూబ్స్ ఆ హీట్ ఇప్పుడు హీట్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది అంటున్నాం కదా సోలార్ ఎనర్జీ కాస్త హీట్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది అంటున్నాము ఆ హీట్ ఎనర్జీ అనేది దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ట్రాన్స్ఫర్ టు ఫ్లూయిడ్స్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ది ట్యూబ్స్ ఫ్లూయిడ్ ట్యూబ్స్ అని ఇంతకుముందు మనం రౌండ్గా మనం డయాగ్రామ్లో మీరు చూడండి డయాగ్రామ్లో రౌండ్గా ఇట్లా ఉన్నాయి కదా అవి ఫ్లూయిడ్ ట్యూబ్స్ ఆ ఫ్లూయిడ్ ట్యూబ్స్లో ఏముంటాయి అంటే ఫ్లూయిడ్ ఎప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఓకేనా ఇక్కడ హీట్ అయినటువంటి బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్కి ఉన్నటువంటి హీట్ని వేటికి ట్రాన్స్ఫర్ చేస్తుందంటే ఫ్లూయిడ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది బికాస్ ట్యూబ్స్ ఆర్ అటాచ్డ్ టు ద బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్ ఎందుకని అంటే మన బొమ్మలో చూసినా కానీ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ట్యూబ్స్ అనేవి దేనికి అటాచ్ అయ్యి ఉన్నాయి అంటే బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్కి అటాచ్ అయ్యి ఉన్నాయి ఓకేనా ఉన్నాయా ఒకసారి చూడండి డయాగ్రామ్లో బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్కి ఇది బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్కి ట్యూబ్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి కదా అందుకని ఇక్కడ ఉన్నటువంటి హీట్ ఎనర్జీని బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్ దేనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఫ్లూయిడ్ ట్యూబ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్లూయిడ్ ట్యూబ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ఫ్లూయిడ్ ట్యూబ్స్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఓకే ఇట్లా నెక్స్ట్ ది బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లాట్ ప్లేట్ ఈజ్ ఇన్సులేటెడ్ ఫర్ రిడ్యూసింగ్ హీట్ లాసెస్ ఇంకా బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లాట్ ప్లేట్ ఈజ్ ఇన్సులేటెడ్ అంటున్నాం బాటమ్ ఫ్లాట్ ప్లేట్ యొక్క బాటమ్ సర్ఫేస్ ఇన్సులేట్ చేస్తాము ఎందుకని అంటే ఫర్ రెడ్యూసింగ్ హీట్ లాసెస్ని రిడ్యూస్ చేయడం కోసము ఓకే అండి ఈ బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్ ఈ ట్యూబ్స్కి అటాచ్ అయ్యి ఉంది అందువలన బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్లో ఉన్నటువంటి హీట్ ఈ ఫ్లూయిడ్కి ఫ్లూయిడ్ ట్యూబ్స్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అని చెప్పుకున్నాం నెక్స్ట్ ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ యొక్క కింద భాగాన్ని మీరు గమనించినట్లయితే థర్మల్ ఇన్సులేషన్ అని రాశాం షేడింగ్ రీజియన్ ఎందుకని అంటే ఈ బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్లో ఉన్నటువంటి హీట్ కానీ దీనిలో ఉన్నటువంటి హీట్ కానీ ఇది బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్కి కింద దీనికి ఉన్నటువంటి హీట్ని ఈ థర్మల్ ఇన్సులేషన్కి ఇవ్వలేదన్నమాట అంటే ఇటువైపు రాదు హీట్ అనేది లాస్ అవ్వదు అనమాట అందుకని ఇంకా మరి ఈ బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్కు ఉన్నటువంటి హీట్ మొత్తాన్ని దేనికి ఇస్తుంది అంటే ఫ్లూయిడ్కి మాత్రమే ఇస్తుంది ఓకే రిడ్యూసింగ్ హీట్ లాసెస్ నెక్స్ట్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ హీట్ ద సర్క్యులేటింగ్ ఫ్లూయిడ్ టు ఏ టెంపరేచర్ లెస్ దెన్ దట్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఫ్లూయిడ్ ట్యూబ్స్లో ఉన్న ఆ ఫ్లూయిడ్ని ఆ సర్క్యులేటింగ్ ఫ్లూయిడ్ని హీట్ చేస్తుంది ఎక్కడ వరకు అంటే టెంపరేచర్ లెస్ దెన్ దట్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్కి కొంచెం బిలో టెంపరేచర్ వద్ద దాకా హీట్ చేస్తాయి ఓకేనా ఒకవేళ బాయిలింగ్ పాయింట్ దాకా కాకుండా అంతకంటే ఎక్కువైతే ఏమవుతుంది బాయిలింగ్ పాయింట్ వరకు అయితే ఏమవుతుందంటే వాటర్ ఎవాపరేట్ అవుతుంది మనకు అవసరం లేదు అందుకని ఓన్లీ వాటర్ ఈజ్ హీటెడ్ అప్ టు ది లెస్ దెన్ దట్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నాం ఓకే ఇక్కడ వరకు ఇంకా అప్పుడు ఏమవుతుంది బాయిలింగ్ పాయింట్ అంటే బాయిలింగ్ పాయింట్కి జస్ట్ బిలో అంటున్నాం కాబట్టి దాన్ని దేనికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అంటే
మనకి ఏవైతే అవసరం అవుతాయో వాటిల్లో కలెక్టర్స్, ఆ కలెక్టర్స్ నుంచి వేటినైతే మనం రొటేట్ చేయాలో టర్బైన్ పవర్ జనరేషన్కి ఇవ్వబడుతుంది అన్నమాట. ఓకేనా? టర్బైన్స్కి ఇవ్వబడుతుంది ఆ హీట్. ఏ హీట్? ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఓకేనా గెయిన్ చేసినటువంటి హీట్ అనేది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూద్దామండి. ఈ అడ్వాంటేజెస్ వచ్చేవరకు ఫస్ట్ ఇది లో కాస్ట్, సెకండ్ ఇది ఈజీ టు మ్యానుఫ్యాక్చర్, థర్డ్ ఇది లెస్ మెయింటెనెన్స్, ఫోర్త్ ఇది పర్మనెంట్లీ ఫిక్స్డ్, ఫిఫ్త్ ఇది కలెక్ట్ బోత్ బీమ్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్. ఫస్ట్ దీని లో కాస్ట్ అంటే అడ్వాంటేజ్లో వచ్చేవరకు లో కాస్ట్, తక్కువ కాస్ట్ ఉంటుంది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్, మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా ఈజీ. నెక్స్ట్ లెస్ మెయింటెనెన్స్, ఓకేనా, దీన్ని ప్రతిసారి మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది ఏమీ లేకోకుండా తక్కువగానే మెయింటైన్ చేసుకోవచ్చు. పర్మనెంట్లీ ఫిక్స్డ్, ఓకేనా, ఒక చోట పెట్టామంటే అది అక్కడే ఫిక్స్ అయిపోతుంది, ఇంకా ప్రతిసారి మనం కదపాల్సిన అవసరం లేదు, పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్ట్ బోత్ బీమ్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్, ఇక్కడ మీరు గమనించినట్లయితే డైరెక్ట్గా ఇంకేనా కొంత పార్ట్ స్కాటరింగ్ అవ్వగా మిగిలిన పార్ట్ అంతా డైరెక్ట్గా వస్తే దాన్ని ఏమని చెప్పానంటే బీమ్ రేడియేషన్ అని చెప్పి దాన్ని కలెక్ట్ చేసుకుంటుంది. ప్లస్ ఆ స్కాటరింగ్ అయినటువంటి లైట్ మళ్ళీ పైకి వెళ్ళేటట్లుగా చూసి మళ్ళీ అక్కడి నుంచి రీరేడియేషన్ అవుతుంది, దాన్ని డిఫ్యూజ్ రేడియేషన్ అని చెప్పుకున్నాం మీరు ఆల్రెడీ. కాబట్టి బోత్ బీమ్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్ రెండింటిని కలెక్ట్ చేసుకోగలిగిన క్యాపబిలిటీ ఉంది. దీని యొక్క అప్లికేషన్స్ ఏందో చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద స్పేస్ హీటింగ్, వాటర్ హీటింగ్, వాటర్ హీటింగ్ అండ్ అదర్ మెనీ అప్లికేషన్స్. ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ దేనికి ఉపయోగపడుతుందంటే స్పేస్ హీటింగ్, ఇంకేనా స్పేస్ హీటింగ్ అంటే ఎయిర్ హీటింగ్కి, వాటర్ హీటింగ్కి మరియు అదర్ మెనీ అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ అండ్ మెనీ అప్లికేషన్స్లో ఉపయోగపడుతుంది అని చెప్తున్నాం. ఓకేనండి, ఇక్కడ వరకు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అన్నప్పుడు ఇక్కడ వరకు మీరు రాయొచ్చు. కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ మీరు మెయిన్ పార్ట్స్ ఆఫ్ కలెక్టర్ అన్నారు కదా, ఇవి మెయిన్ పార్ట్స్ ఆఫ్ కలెక్టర్ అంటే ఈ బొమ్మను ఇది రాస్తే అది మెయిన్ పార్ట్స్ ఆఫ్ కలెక్టర్స్ అవుతుంది. మీరు ఇంకా నేను ఎక్స్టెన్షన్ చేసుకుని రాసుకోవచ్చు. కన్స్ట్రక్షన్లో థర్మల్ ఇన్సులేషన్ దేనికి ఉపయోగపడుతుంది? థర్మల్ ఇన్సులేషన్ ఈజ్ యూజ్ టు రిడ్యూస్ ద హీట్ లాసెస్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ హీట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్లూయిడ్ ట్యూబ్స్లో ఫ్లూయిడ్ సర్క్యులేట్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్లాక్ అబ్జర్వర్ ప్లేట్, ఇంకేనా బ్లాక్ అబ్జర్వర్ ప్లేట్ రైజెస్ ద హీట్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఫ్లూయిడ్ ట్యూబ్స్, థర్మల్ ఇన్సులేషన్. నెక్స్ట్ బీమ్ రేడియేషన్, డిఫ్యూజ్ రేడియేషన్, దీస్ రేడియేషన్స్ ఫ్రమ్ ది సన్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ కవర్స్, ఈ రెండింటిని ట్రాన్స్పరెంట్ కవర్స్ అంటాం. ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఈ లైట్ని యూనిఫామ్గా ఇటువైపు యూనిఫామ్గా ఇన్సిడెంట్ చేయడానికి ఉపయోగపడతాయి ట్రాన్స్పరెంట్ కవర్స్. ఓకే అండి, ఇక్కడ వరకు మీకు ఇది కన్స్ట్రక్షన్గా చెప్పుకోవచ్చు అండి. వర్కింగ్ ఇప్పుడు చెప్పింది ఆల్రెడీ ఇక్కడ వరకు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేవరకు మనకి సిలబస్లో ఏముందంటండి, లిక్విడ్ ఎవాపరేటర్ ట్యూబ్ ఉంది, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.